సంవత్సరంన్నర కాలేదు. ఎవరో కాదు, ఆయన వీరభద్రసింగ్ అంత ముందు ముఖ్యమంత్రి కొడుకు, ఇప్పుడు ప్రస్తుతం మంత్రి, ఆమె ఆయన తల్లి పిసిసి అధ్యక్షురాలు. ఇది కాంగ్రెస్ దుస్థితి. నిన్న 9 మంది కాంగ్రెస్కు తిరగబడి వ్యతిరేకంగా ఓటేశారు. ఈ కాంగ్రెస్ ఎంత దిగజారిందంటే, మోదీ గారి యొక్క అభివృద్ధి మీద, మోదీ గారి పేదల సంక్షేమ పథకాల మీద, మోదీ గారు తీసుకున్నటువంటి సాధించే విజయాల మీద మాట్లాడటం లేదు. వారు మన ఒక ఎంపీ మాట్లాడతాడు, కర్ణాటక ఎంపీ, డిప్యూటీ సీఎం సోదరుడు, దక్షిణాది రాష్ట్రాలు ఒక సపరేట్ దేశంగా మారాలి. అంటే ఇంత స్థాయికి దిగజారితే కూడా వాళ్ళు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే వారిని చర్యలు పూనుకోవటం లేదు. అంటే దేశాన్ని విడదీసేటువంటి కుట్రలు మాటలు మాట్లాడుతుంటే, ఇవాళ కర్ణాటకలో ఒక రాజ్యసభ సభ్యుడు గెలిచారు, నసీర్ హుసేన్ అని, 2వసారి. ఆ గెలిచిన అభ్యర్థిని పట్టుకొని పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు ఇస్తూ ఉంటే ఏ స్థాయికి దిగజారిందో కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి. ఈ ఎన్నికల సమయంలో అంటే పాకిస్తాన్ కొంత పాడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ సభ్యులు నినాదాలు ఇస్తుంటే చర్యలు తీసుకుంటే లేరు, ఉపేక్షిస్తున్నా అంటే కాంగ్రెస్ వైఖరి ఏమిటి, కాంగ్రెస్ అధిష్టానం యొక్క ఆలోచన ఏంటి? కమ్ వాట్మే మోదీ రాకూడదు అని తప్పితే ఇతరత్రాలు లేదు. మీకు అసలు ఎజెండా లేదు, విధానం లేదు, బ్యాంక్ కరప్ట్ అయినారు ఇవాళ మీరు. మోదీ గారు మిమ్మల్ని యాత్రలు కూడా, మొత్తం ప్రచారం కూడా, మేము 10 ఇయర్స్లో ఈ రాష్ట్రాన్ని కూడా చేసినటువంటి అభివృద్ధి, ఏ రకంగా ఇవాళ దాదాపు 10 లక్షల కోట్లు మోదీ ప్రభుత్వం ఇచ్చింది, మీ యూపీ హయాంలో మీరు కేసీఆర్ కలిసి ప్రభుత్వాలు ఉన్నారే, తెలంగాణకి ఇచ్చింది ఎంతనో మేము సవాల్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ చెప్పండి, తెలంగాణ సంగతి తెచ్చిపెట్టండి, ఎంత చేశారు. ఇవాళ మేము అన్ని కూడా యాత్రలో ఈ అంకెలతో వివరిస్తుంటే దాని మీద స్పందన లేదు. ప్రజల దృష్టి మళ్లించడానికి కులము, మతము, ప్రాంతము, పాకిస్తాన్, ఇవి మీ చర్యలు. ఖచ్చితంగా ఈ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం. అంటే అమాయకుల మీరు ఎమ్మెల్యేలు భయపెట్టిస్తారంటే, భయపెట్టిపోవడానికి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు, వాళ్ళు బహాటంగా వచ్చి ఓటేసిపోయినారు, వాళ్ళ అక్క సుదీర్చుకున్నారు. ఇవాళ మంత్రి వెళ్ళగలిచిన ఆవేదన వినండి ఒకసారి, వాళ్ళ మంత్రి ఆవేదన. ఎవరు గారు, ఒక సీనియర్ ముఖ్యమంత్రి కొడుకు, మా పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, మేము హైకమాండ్ చెప్తే మమ్మల్ని హ్యూమిలేట్ చేశారంటున్నాడు ఆయన. మేము మాట్లాడింది యువకులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయాము. ఏ యువకులు ఏ ప్రజలతో గెలిపించారో హిమాచల్ ప్రదేశ్లో, వాళ్ళకు మనం ఏమి చేయాలి, నిస్సహాయ స్థితిలో ఉన్నామని చెప్పి వారు మంత్రివర్గంలో నేను ప్రస్తావించాను, నాకే దిక్కు లేదంటున్నాడు. నేనేమైనా ఆయన నిన్న కిడ్నాప్ చేయలేదు అవిధపద అయినా. ఇంకేమైనా కావాలనా, దరఖాస్తు పెట్టు, ఆలోచన చేస్తాం. పార్లమెంట్ బోర్డు సమావేశం కాలేదు, రేపు జరుగుతుంది సమావేశం, అయితే చెప్తాం ఏమి ఖరారు అయితే, ఎన్ని చర్చ జరుగుతుంది, ఏది ఏ రాష్ట్రాలని చెప్తాం.